पश्चिम गोदावरी जिला नरसापुरम जनसेन नायक अंदाल संक्षेम पधका तपदारी पड़े पट्टी पश्चिम गोदावरी जिला इक चूस्ते राजकीयालकु वेस्तू उंटारु जगे राजकीयालु राष्ट्र भविष्य तारुमारु चेसेटुवंटि अवकाशालु प्रस्तुतं चूस्ते नरसापुरंलो नेलकोन्नटुवंटि राजकीय परिस्थितुलु రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సీనియర్ నాయకులంతా కూడా ఒక గూట్ నుంచి ఇంకో గూటుకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఏదైతే నాయకులందర్ని దగ్గర నుండి పరిశీలించినటువంటి సీనియర్ పొలిటిషియన్ అయినటువంటి వలవల నానిగారు మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు రాజకీయ నర్సాపును చూస్తే ఎంత గందరగోళంగా అనిపిస్తుంది అసలు ఏమనిపిస్తుంది మీకు గందరగోళం అనేది ఏమీ లేదు జనసేన పార్టీ అయితే క్లారిటీగా ఉంది మన జరిగిన ఎలక్షన్లో త్రుట్లో ఓటం చెందాం ఇతర పార్టీల్లో గందరగోళాలు ఉన్నాయి తప్ప జనసేన పార్టీలో అయితే ఏ గందరగోళం లేదు ఇక్కడ అంతా బాగానే ఉంది నరసాపర్ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా జనసేన పార్టీ ఉంది అంటే సార్ ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా నరసాపర్ అనేసరికి కొత్తపల్లి సుబ్బారాయుడు మనకు గుర్తొస్తూ ఉంటారు ప్రస్తుతం కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ సరిగ్గా ఇమడలేక వేరే మార్గాన్ని ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది నిజమేనా అంటే బయట రకరకాలుగా అనుకోవచ్చు ఆయన మాకందరికీ చాలా దగ్గరైన మనిషి ఆయన చూస్తూనే పెరిగాం మేము రాజకీయంగా మాకు ఇంట్రెస్ట్ కలగటానికి కారణం ఆయనే కానీ రాజకీయాలు రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఆ పార్టీలో ఏముందన్నది మాకు తెలియదు ఆయన భవిష్యత్తు ఏంటన్నది మేము చెప్పే అంత పెద్దవాళ్ళం మేము కాదు ఖచ్చితంగా ఆయన అయితే కనుక సీనియర్ పొలిటీషియన్ పైగా అతను ఈ నియోజకవర్గంలో చాలా బలమైన రాజకీయ నాయకుడు అలాగే సార్ మీరు ఎంతోమంది నాయకులు చూశారు ఎన్నో సంవత్సరాలుగా మీరు నాయకులు దగ్గర నుండి చూస్తున్నారు అయితే నరసాపురంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే 20 సంవత్సరాలకే బిల్డింగ్లు కూల్ చేసే పరిస్థితి కానీ రకరకాల పరిణామాలు ఎదుర్కొంటున్నారు ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీకేమనిపిస్తుంది అసలు అంటే ఇంతకు ముందర కూడా ఉండేవి కొద్ది కానీ ఏదో వేరే పార్టీ వాళ్ళు అంటే కొంచెం ఇదిగా చూడటం అనేది ఉంటుంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అది ఇదివరకు జరిగింది కాకపోతే ఈసారి ఏంటంటే మరీ దారుణంగా ఏదో కక్ష సాధింపు కింద కనిపిస్తుంది అంటే పైనుంచి స్టేట్ వైడ్ నుంచి అక్కడి నుంచి కింద స్థాయి వరకు కూడా ఓటేయకపోతే మీ రేషన్ కార్డు తీసేస్తాం అనేవి ఇదివరకు ఎప్పుడు లేవు ఇలాగా ఎందుకంటే అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు వచ్చేవి ఈ మధ్యన కొంచెం ఏదో ప్రజల్ని మభ్యపెట్టడం బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది ఈ మధ్యన వస్తుంది అలాగే నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ ఇది కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉంది అది కట్టి 20 సంవత్సరాలు అయిందటండి అలాగే అప్పట్లో బొంతు పద్మజ గారు అని ఒక అప్పుడు కౌన్సిల్ చేసిన వాళ్ళు అందరూ నాకు చెప్తూ ఉండేవారు చాలా నిజాయితీగా ఆవిడ పనిచేసేవారంట ఆ బిల్డింగ్ కట్టడం కోసం ఆవిడ ఎంతో కృషి చేశారు ఆవిడ ఇప్పుడు మన మధ్యలో కూడా లేరు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ జ్ఞాపకం అది ఆవిడ కష్టం ఆవిడ కృషి ఆవిడ సపోర్టు లేకుండా ఆ బిల్డింగ్ కట్టలేరు ఆ రోజు చైర్పర్సన్గా ఉన్నారు అలాగే ఆయన మహానుభావుడు స్వతంత్ర సమరయోధుడైన అల్లూరి సత్యనారాయణరాజు గారి పేరు మీద ఆ కాంప్లెక్స్ పెట్టడం జరిగింది మరి అది రాంగ్ గైడెన్స్ నాయకులకి ఏ రకంగా చెప్పారు ప్రైవేటు ఇంజనీర్లు వచ్చి రిపోర్ట్ ఇచ్చారటండి అది కూడా మరి గవర్నమెంట్ ఇంజనీర్లు బోల్డ్ మంది ఉన్నారు ఒకసారి పునరాలోచన చేసి ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు దాని మీద తగిన నిర్ణయం తీసుకుని అక్కడ ఉండే వ్యాపారస్తులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే సార్ ఇటు ఏదైతే పేర్నాని గారిని కాపని చెప్పుకుంటున్నారో అయితే కాపులు మహిళలకు ఇవ్వాల్సినటువంటి పింఛన్లలో ఎక్కడా కూడా పారదర్శకత లేదు అలాగే కాపు బిడ్డలకు విదేశీ విద్యలో ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు దాని గురించి ఆయన ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటారు అదే చెబుతుండండి ఇప్పుడు ఈ మంత్రులు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కాపులు ప్రయోజనాల కోసం పోరాటం చేయండి అంటుంటే అది మానేసి మీరు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తే ఎలాగా మీరు మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మీరు అందరూ తిడుతున్నారు వేరే కులం వాళ్ళు ఎందుకు తిట్టట్లేదు మీరు ఎందుకు తిట్టాలి ఒక నిజాయితీ పరుడు ఒక మార్పు కోసం వచ్చాడు ఒక పదవి కోసం వచ్చి ఉంటే కనుక ఈ పార్టీకి వైఎస్ఆర్ ప్రభుత్వం రాదు అతను ఒక మార్పు కోసం వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మనం మాట్లాడినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే యువత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంది రాజకీయంగా చాలా చైతన్యవంతులు అయ్యారు యువత
అలాంటప్పుడు మనం మాట్లాడే మాటలు యువత చూస్తది. చూసినప్పుడు మన క్యారెక్టరేషన్ బయటపడిపోతుంది. మనం పదవుల కోసం చేస్తున్నావా, స్వార్థం కోసం చేస్తున్నావా, దేనికోసం మాట్లాడుతున్నావు అన్నప్పుడు అది అబ్జర్వ్ చేస్తే మీ మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది. అది కూడా మీరు ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని కోరుకుంటున్నాం. ఇది మొత్తం చూస్తే ఇటు రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఏదైతే కాపుల సంక్షేమానికి మేము పోరాడుతున్నాము కష్టపడుతున్నాము అంటూనే ఇప్పుడుండేటువంటి కాపు నాయకులంతా కూడా కాపులు సంక్షేమం ఎక్కడ కూడా పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా పేరు నాని నేను కాపునంటుండే కాపులకు అన్యాయం చేస్తున్నాడంటూ కూడా కాపు సంక్షేమ నాయకులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూస్తే ఇటు పొలిటికల్గా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వలవల నాని గారి ఆవేదన ఇది. కెమెరా పర్సన్ సత్యతో 7/99 టీవీ, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.